Maybach music. Can anybody out there hear me? Hear me. தாண்டி போறவளே ஒரு கண்ணால் ஒரு வரியா நடந்தாலும் தானாவே சறுக்குறேன். வெல்கம் டு மை சேனல். மீரு கனக நான் சேனல் கி கொத்தகா வச்சினட்டே சப்ஸ்கிரைப் అయితే చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఎలా ఎడిట్ చేయాలని నేను ఇప్పుడైతే చెప్పబోతున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఎడిట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని 9.16 అయితే తీసేసుకొని మీడియాలోకి వెళ్ళేసి కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోటో అయితే క్లిక్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళేసి ఒక టెంప్లెట్ అయితే తీసుకుందాం. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఒక టెంప్లెట్ అయితే క్లిక్ చేసుకుందాం. ఈ విధంగా క్లిక్ చేసుకుని రైట్ మార్క్ అయితే ఇచ్చేసుకోవాలి. దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని దానిపైన క్లిక్ చేసి ఇక్కడ క్రోమాక్ ఉంది కదా, దాన్ని అయితే ఆన్ అయితే చేసుకొని ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకొని ఈ కలర్ అయితే పెట్టేసుకొని రైట్ మార్క్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ మనకి పిక్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు అయితే చూసుకోవాలి. ఫస్ట్ది అయితే కరెక్ట్గా అయితే వచ్చేసింది. సెకండ్ది అయితే ఈ విధంగా వస్తుంది కదా, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకుందాం ఇక్కడ. సో సెకండ్ది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడైతే చూసుకోవాలి. ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ రెడ్ కలర్ ఉంది కదా దానిపైన అయితే అలాగే నొక్కి పట్టుకోవాలన్నమాట. చూడండి, యాడ్ బుక్ మార్క్ వచ్చింది కదా, దాన్ని అయితే ఓకే చూసుకొని ఇప్పుడు ఫోటోని యాడ్ బుక్ మార్క్ వరకు వచ్చిందో అక్కడ వరకు అయితే పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ పిక్ అయితే తీసుకుందాం. సో ఇక్కడ వరకు అయితే ఉంది, ఇంకా కొంచెం ముందుకైతే అందాం. సో ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఇక్కడ అందాం. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ రెడ్ మార్క్ ఇది ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి షాడ్ బుక్ మార్క్ నొక్కేసి ఫొటోస్ని అయితే అక్కడి వరకు అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా అన్ని పిక్స్ అయితే చేయాలి. సో అన్ని ఫొటోస్కి ఇలాగైతే వేసేసి ముందుకైతే వచ్చి ఒకసారి ప్లే చేద్దాం. చూస్తున్నారు కదా, ప్లే చేస్తే ఈ విధంగా అయితే మనకి వచ్చేస్తుంది అన్నమాట. సో మనకి ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇంకో టెంప్లెట్ లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇంకో టెంప్లెట్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఈ విధంగా తీసేసుకొని దీన్ని అయితే కిందకి ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ చూపిస్తాం. బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ స్క్రీన్ పైన నొక్కేస్తే, రైట్ మార్క్ నొక్కేస్తే ఆటోమేటిక్గా స్క్రీన్ పైన అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇంకొక లేయర్ లిరిక్స్ అయితే తీసుకుంటాను. దానికోసం లేయర్లోకి వెళ్ళి మీడియోలోకి వెళ్ళి ఇక్కడ ఒక లిరిక్స్ అయితే తీసుకుందాం. లిరిక్స్ తీసేసుకొని బ్లాక్ స్క్రీన్ కాబట్టి ఇలా ముందుగా అనేసుకొని దానిపైన క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ పైన నొక్కేసి ఆటోమేటిక్గా స్క్రీన్ పైన అయితే వచ్చేస్తుంది. ఇక్కడ సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి మీకు నచ్చిన ఫొటోస్ అయితే తీసుకొని ఈ విధంగా ట్రై చేసి అయితే చూడండి. ఒకవేళ ఓకే కాదనిపిస్తే కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి.